ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో టీటీడీ చైర్మన్ తనిఖీలు, భక్తుల సౌకర్యాల మెరుగుకు ఆదేశాలు. భక్తుల గోవింద నామాలతో మార్మ్రోగిన అలిపిరి సోపాన మార్గం, పిండి దీపాల ఆరాధనలు చేసి తిరుమలకు పయనం. తిరుపతిలో సందడిగా సాగుతున్న గంగ జాతర, తోటి వేషంలో అమ్మవారికి భక్తుల మొక్కుల సమర్పణ. భక్తజన సంద్రంగా కడప జిల్లాలోని గండి క్షేత్రం, ఆంజనేయ స్వామికి ఘనంగా అభిషేకం, పుష్పార్చనలు. అద్భుత కళా నిలయం తిరుమల ఎస్వి మ్యూజియం, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందిస్తున్న దివ్యధామం. విశేష కథనం. తిరుమలలో టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ తనిఖీలు చేశారు. భక్తులకు లభిస్తున్న సౌకర్యాల నాణ్యతను పరిశీలించారు. భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ తనిఖీల్లో తొలుత టీటీడీ చైర్మన్ 2 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకున్నారు. సాధారణ సర్వదర్శన విధానంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించే భక్తులకు అందించే యాక్సెస్ కార్డులపై అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానంలో భక్తులు ఎలా బయటకు వెళ్లాలి, తిరిగి ఎలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకోవాలనే అంశంపై భక్తులకు స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. అలాగే అక్కడే ఉన్న టీటీడీ ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం నందకం విశ్రాంతి మందిరంలోని కళ్యాణకట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక విధానాన్ని పరిశీలించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తులు తెలియజేసిన అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడి నుంచి హిల్ వ్యూ కాటేజీలకు చేరుకున్న చైర్మన్ అక్కడి కాటేజీల నిర్వహణ ఎలా ఉందంటూ భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తరచూ తనిఖీలు చేస్తానని, సౌకర్యాల మెరుగుకు చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ తెలిపారు. నమో వెంకటేశాయ. సర్వదర్శనంలో భక్తులకు ఏ రకంగా ఉన్నది అనే ఉద్దేశంతో సర్వదర్శనం పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ అధికారులకు పిలిచేసి ఇది చేయాలని చెప్పడము. కళ్యాణ కట్టలకు వచ్చాము. ఇక్కడ మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కూర్చొని చేసానికి ఒక స్టాండ్ స్టూల్ మాదిరి వేస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు వచ్చి ప్లాన్ చేసి పోయినాము. దాని మూలంగా ఈరోజు స్టూల్ లేకుండా వేరే సిస్టమ్ అది చేశారు. ఎట్లుంటుందని చెక్ చేస్తే భక్తులు కూడా చాలా హ్యాపీగా, ఏజ్ అయిన అయితే మాకు కాళ్ళు నొప్పులు సార్ ఇది చాలా సంతోషంగా అనిపించి వాళ్ళ సంతోషం వచ్చే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. లాస్ట్ టైం వచ్చి చూసిపోయినాను. చూసిపోయి చెప్తే ఒక కిచెన్ రూమ్ తయారు చేశారు. ఈరోజు చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా సంతోషం అనిపించింది. దానికే ఖర్చు చిన్న తక్కువ ఖర్చు అయినా దానికి పోయిన పగిలిపోయినటువంటి టైల్స్ కానీ అవన్నీ కొంచెం క్లీన్ చేసేసి కొత్త టైల్స్ చేసి చేశారు. ఒక కిచెన్ రూము చాలా అద్భుతంగా ఉంది. అధికారులు కూడా చెప్పిన సిమెంట్గా చేస్తూ వచ్చినారు. ఈఓ గారు, జేఓ గారు అందరు కూర్చొని ఆ స్లాటింగ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తాము. మా కోరిక భక్తులకు మెరుగైన సేవ చేయించాలా. మేము ఉండేది భక్తులకు దేవునికి అనుసంధాన కర్తలం కాబట్టి వారికి ఏ సమస్య వచ్చినా కూడా మేము పరిష్కరించడానికి మాకు వెంకటేశ్వర స్వామి మాకు ఈ అవకాశం ఇచ్చిండు. మాకు భక్తులే మాకు దేవుళ్ళు. వాళ్ళ కోసం దేనికైనా ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉండ. అధికారులు కూడా చాలా కోఆపరేటివ్గా బాగా పనిచేస్తున్నారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మ్రోగింది. వేసవి వారాంతపు సెలవుల నేపథ్యంలో అలిపిరి సోపాన మార్గాన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో కాలిబాటలో తిరుమలకు వెళ్లారు. ముందుగా అలిపిరి పాదాల మండపంలోని తొలి మెట్టు వద్ద టెంకాయలు కొట్టి కర్పూరం వెలిగించి తిరుమలకు పయనమయ్యారు. పలువురు భక్తులు పాదాల మండపంలో పిండి దీపాలు వెలిగించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు శ్రీవారి పాదాలను శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణ నిర్వహించి స్వామివారిని దర్శించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రతి నెల రెండవ శనివారం పదవీ విరమణ చెందిన టీటీడీ ఉద్యోగులచే నగర సంకీర్తన నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీ కోదండరామస్వామి ఆలయం ఎదుట శ్రీవారి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు నగర సంకీర్తన చేసుకుంటూ నగర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధమైన గంగమ్మ ఆలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. దివ్యంగా అనుగ్రహించే అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో వెలిసిన శ్రీ 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 ఎల్లమ్మదేవి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జమదగ్ని సమేత శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత మాధవరాయ దేవాలయంలో గోపూజ నిర్వహించారు. గోవును ప్రత్యేకంగా అలంకరించి నైవేద్యం సమర్పించారు. భక్తితో ప్రణమిల్లి సర్వశుభాలు తమకు ప్రసాదించాలని భక్తులు అర్థించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం జాతరతో కోలాహలంగా కనువిందు చేస్తోంది. చల్లని తల్లిని దర్శించే భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. జాతర వేడుకల్లో మూడో రోజైన శుక్రవారం భక్తులు తోటి వేషంలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు విశ్వరూప స్థూపానికి పసుపు కుంకుమలు సమర్పించి దీపాలు వెలిగించారు. 1000 కళ్ల దుత్తులను శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదాదేవి తిరుచి సేవ జరిగింది. ప్రతి శుక్రవారం ఆండాల అమ్మవారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు ఆభరణాలు సుగంధ భరిత పూలమాలలతో అలంకరించి నివేదనలు అర్పించారు. తిరుచిపై వెంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. కడప జిల్లాలోని గండి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. జై హనుమాన్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. కొండ గుట్టల నడుమ ఆహ్లాద భరిత వాతావరణంలో నెలవై భక్తుల కల్పతరువుగా విలసిల్లుతున్న గండి ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ బృహత్ మూర్తికి పంచామృతాలతో నయన మనోహరంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పూలమాలలతో పవనసుతిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించే భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. ఇక ఆలయ ఆవరణలో స్వామివారిని వేదికపై కొలువుదీర్చి పుష్పార్చన జరిపారు. అనంతరం హోమగుండానికి పూజలు చేసి అగ్నిప్రతిష్ఠ జరిపి సుదర్శన హోమం ధన్వంతరి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సర్వదర్శనం భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన సమయ నిర్దేశిత విధానం దిగ్విజయంగా కొనసాగుతోంది. నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే ఈ అద్భుత అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని ఆనంద పరవశులవుతున్నారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని లిప్త కాలం పాటు దర్శించుకునే భాగ్యం భక్తులకు మహాప్రసాదం. ఆ మహాభాగ్యం కోసం ప్రపంచం నలుచెరగల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. అయితే సర్వదర్శనం భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సమస్యకు పరిష్కార మార్గంపై కసరత్తు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునేలా సమయ నిర్దేశిత విధానానికి తెరతీసింది. పలు దఫాలుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించిన టీటీడీ ఈ నెల 2వ తేదీ నుంచి శాశ్వత ప్రాతిపదికన సమయ నిర్దేశిత విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో సర్వదర్శనం భక్తులు తిరుమలలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కలిగింది. ఇందుకోసం తిరుమలలో కౌస్తుభం, నందకం అతిథి గృహాల్లో, సిఆర్ఓ కార్యాలయం, బాలాజీ బస్టాండు తదితర ప్రాంతాల్లో 35 కౌంటర్లు, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఆర్టీసీ బస్టాండు, భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెనుక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో 57 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విధానం వలన తిరుమలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తమకు నిర్దేశించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే చాలు. ఈలోగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తిరుపతిలోని ప్రసిద్ధ ఆలయాలు సందర్శించవచ్చు. తిరుమల క్యూ కాంప్లెక్స్ లో గంటల కొద్దీ నిరీక్షణకు తెరదించడం, భక్తుల సమయాన్ని ఆదా చేయడం లక్ష్యంగా టీటీడీ ప్రవేశపెట్టిన ఈ సమయ నిర్దేశిత విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మల్లికార్జున స్వామి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అడుగడుగున స్వామివారికి హారతులిచ్చి భక్తజనం తరించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి మండలం జొన్నవాడ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారిని చక్కగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో ఊరేగించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. యాదగిరి లక్ష్మీ నృసింహుడు విరుల్లో విశేషంగా దర్శనమిచ్చారు. వైశాఖ మాసం ఏకాదశి సందర్భంగా స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. ఆలయ ఆవరణలోని చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి సహస్రనామాలను పారాయణం చేస్తూ వర్ణమయ పుష్పాలతో పుష్పార్చన నిర్వహించారు. ధూప దీప నివేదనలు అర్పించి హారతులిచ్చారు. శ్రీ వెంకటేశ్వర మ్యూజియం తిరుమలలో నెలవైన ఓ అపురూప కళాధామం. వెలకట్టలేని ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, అద్భుత కళాఖండాలు, శ్రీవారి దివ్యలీలా వైభవ చిహ్నాలు ఇలా ఎన్నింటినో కలబోసుకున్న ఈ అద్భుత నిర్మాణ భవనం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆ విశేషాలను, అక్కడి కళా వైభవాన్ని మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్.
1998 సెప్చిన పరసు ఖడ్గం పట్ట అంకుశం వంటి ఎన్నో ఆయుధాలు లోకానికి ఆ దేవదేవుడి చల్లని దీవెనలతో లభించిన యుగ యుగాల సజీవ సంపదగా నిలిచిపోతుంది. వైశాఖ మాసాన హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. బాగ్లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో ఊంజల్ సేవ, సికింద్రాబాద్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మహాలక్ష్మి ఆలయాల్లో, మారేడుపల్లిలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చనలు, విశేష అర్చనలు జరిగాయి. ఆ విశేషాలను చూద్దాం. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో ఊంజల్ సేవ ఘనంగా జరిపారు. శ్రీ ఆంజనేయ స్వామి ప్రహ్లాదుని ఉత్సవమూర్తులను ఊయలలో కొలువదీర్చి విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు మధ్వ సంప్రదాయ రీతిలో ఊంజల్ సేవ జరిపి సూర్యహారతి, నాగహారతి, కుంభహారతులను సమర్పించారు. అలాగే సికింద్రాబాద్ జనరల్ బజారులోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం స్వామివారికి తిరుమంజనం జరిపారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామివార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువదీర్చారు. తదుపరి అర్చక స్వాములు కలస పూజ చేసి పంచామృతాలు, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేసి నక్షత్రహారతి, కుంభహారతులను సమర్పించారు. సికింద్రాబాద్లోని ఆండవన్ మహాలక్ష్మి ఆలయంలో అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూల విరాట్టుకు వైఖానస ఆగమోక్తంగా పంచామృతాలతో అభిషేకం చేశారు. ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. గర్భాలయం ముందు భాగంలో కొలువైన ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ, అర్చనలు చేశారు, మంగళహారతులు సమర్పించారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తున్న అమ్మవారికి అర్చక స్వాములు అష్టోత్తర శతనామార్చనలు, కుంకుమార్చనలతో మంగళ నీరాజనాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని సేవించుకున్నారు. గ్రామ దేవతలు గ్రామీణ ఆధ్యాత్మిక జీవితంలో అంతర్భాగం. భక్తులు తమ కష్ట సుఖాలు చెప్పుకునేది గ్రామదేవతకి. ఆ తల్లి చల్లని కరుణ కోసం ఏటా జాతరలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం నైవేద్యం సమర్పిస్తారు. పల్లెలు పట్టణాలుగా మారినా ఈ సనాతన సంప్రదాయం భక్తలోకాన్ని నడిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చిత్తూరులోని పాత బస్టాండ్ వద్ద పొన్ని అమ్మన్ మూలమూర్తికి అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ మండపంలో కొలువదీర్చి కుంకుమార్చన జరిపారు. భక్తులు పొంగళ్లు, సారే నివేదించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. వెంకటేశ్వరుడు భక్తుల నిత్య పూజలందుకునే మంగళాకారుడు. ఆ స్వామిపై భక్తులు తమ భక్తిని ఒక్కో విధంగా ప్రదర్శిస్తుంటారు. చిత్తశుద్ధితో చేసిన పనులకు లోకము మెచ్చును, దైవము మెచ్చును అని అన్నమయ్య అన్నట్టుగా స్వామివారిని చిత్తశుద్ధితో పూజించాలే కాని ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ మేరకు చారిత్రక నగరం వరంగల్లోని గీతా మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మామిడి పళ్ల రసాలు, పంచామృతాలతో, పురుష సూక్తం, పఠనాదులతో అభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తికి చెందిన శివ బృందం నాదస్వర స్వరలయం పేరుతో జరిపిన కచేరీ ప్రేక్షకులను రంజింపచేస్తుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.